ఎప్పటికి ఇన్ని సంబంధాలు చూశాను కానండి, ఎట్టాంటి దిక్కుమాలిన సన్నాసి ఏ బ్రాస్ ఫేస్ చూడలేదు. సారీ మిమ్మల్ని కదలండి. సరే కానీ బాబు, బస్సు ఎప్పుడు వస్తే? బస్సు అండి, ఆ భగవంతుడికి కూడా తెలియదు. మరైతే మనకేం తెలుస్తుంది? ఆయన నాకు ఆర్టీసీ అచ్చరాదులే, నా ట్రాన్స్పోర్టే వేరు. ఏంటో సీక్రెట్? మాది సీక్రెటే. సరే నేనుండిపోతాను, నువ్వు నవ్వుతూ సాగనంపేదాక నేను వెళ్ళను, సరేనా? ఒరే బావా, నా మాట విని జరిగింది మొత్తం చెప్పు, సగ్గా సరెండర్ అయిపో, ఎందుకు ఈ టెన్షన్? నిజమే, కానీ నానొచ్చేది పెళ్ళంటి కానించి అక్కడ విషయాలు ఏంటో తెలుసుకోకుండా సరెండర్ అయిపోయాడంటే అమ్ము పుల్లోడు తలబెట్టడే. బావా, నేను ఆ బెడ్రూమ్ దాక్కుంటాను, నాన్ను మంచిదా? అటు కాదు ఇటు ఇటు. పరువు మర్యాద సంస్కారం లేని మనుషులు అనుకోలేదు. ఏమైంది నాన్న, ఇప్పుడేనా రావడం? ఇదేనమ్మా రావడం? అరే కాబోయే విజయంకుని రమ్మంది, తీరా వెళ్లేసరికి ఎవరో పోయారని సాకు చెప్పి మొహం తప్పిస్తున్నా. అమ్మా, కనీసం గుమ్మంలో కూడా అడుగు పెట్టనివ్వకుండా వీధిలో మనిషిని వీధిలోనే పంపించేస్తున్నా. చెప్తానే చెప్తా, అసలు ఈ సంబంధం తెచ్చిన జగన్నాథం గాని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువు నీళ్లు తాగించబోచ్చుడు అన్నట్టు వీడే ఇక్కడ కన్నారపుడు సన్నాసి. నిన్నెవడ పిలిచాడరా? వాడు ఉత్తరత్నం ఎక్కడ తెచ్చాడు? అది ఇంకా రాలేదు కదూ. రాలేదు రాలేదు. రాలేదా? ఏమైపోయినట్టు? అక్కడ లేడు. అక్కడ ఎలా ఉంటాడు? మరి ఎక్కడ ఉంటాడు? కనుక్కొస్తా. ఎవరిని? అదే చేతులు కడుక్కొస్తా. వారిని. అమ్మాయి, ఈ పిచ్చి సన్నాసితో నువ్వు కాపురం చేస్తున్నందుకు నీకు పద్మశ్రీ ఇవ్వాలి, వాడికి నిన్ను కట్టబెట్టినందుకు నాకు ఉరిసెట్ చెయ్యాలి. ఆ సరే గాని నిన్న సాయంకాలమే బయలుదేరినట్టుగా అక్కడ తెలిసింది, మరి అక్కడ లేక ఇక్కడికి రాక ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఒరే బావా, విన్నావుగా, అక్కడ నీ పేరు గలవాడు నిన్న సాయంత్రమే బయలుదేరాడంట, కాబట్టి ఇక నువ్వు నాటకం ఆపి బయటికి రావచ్చు. రే నీ బావనరా. కాబట్టి బతికిపో, ఎలా వస్తాను? ఇప్పుడే కదా రాలేదని చెప్పావు. అది పాయింటే. ఓ పని చేద్దాం. ఏంటి బావా? అమ్మాయి, ఎవరొచ్చారే? అల్లుడు తలుపులు వేసుకుని మరీ మాట్లాడుతున్నాడు. నేను చెప్తాను మామయ్య, మీ అమ్మాయి క్లాస్మేట్ చూడడానికి వస్తాను. నిన్నదా అన్నా? నన్నే నాన్నా. మరి నిన్ను చూడడానికి వచ్చి వీడి తలుపు లేచి మాట్లాడతాడేమిటి? అర్జెంట్ అంటే బాత్రూమ్ చూపించి వస్తున్నా. ఇంకా నయం కళ్ళారుకుంటూ బెడ్రూమ్ చూపించావు కాదు, పళ్ళు రాళ్ళ కొట్టేది పదా. థ్యాంక్స్ అండి శివన్ గారు బాత్రూమ్ చూపించినందుకు. కానీ బాత్రూమే దరిద్రంగా ఉంది, క్లీన్ చేయించుకోండి, వస్తానే అన్ను. ఆగలే జున్ను. ఏమిటి బన్ను? నీ పేరేంటి పిన్ను? దివ్య భారతి. మీ నాన్నగారి పేరేంటో? అమితాబ్ బచ్చన్. మీ అమ్మగారి పేరు జయభాతురా? అరే భలే గచ్చేసరే. ఐసీ అన్నట్టు నువ్వేం చదువుతున్నావు? కేజీ నరా. అదేంటి తూకాల్లాగా? ఎల్కేజీ యూకేజీ అని కొత్త రకం, 1.5 కేజీ. ఐసీ. ఎక్స్క్యూజ్ మీ. అషూర్. ఆ ఫోన్. అగో వస్తానే అను, వస్తాను శివం. హలో, ఎవరు? నేనే సౌభాగ్యమని. సౌభాగ్యం గారా? మీరు వస్తానని రాలేదే, మీకోసం ఎదురు చూసాం. ఎదురు చూసారా? ఎక్కడమ్మా? ఎయిర్పోర్ట్ లోనా షిప్ యార్డ్ లోనా? చూడు తల్లి, పరిహాసానికి కూడా ఒక హద్దు ఉంది. మీ పెనమావ గారి పెనుగును గుర్తుపట్టడానికి మీరు పోలీసులతో వెళ్లి అర్రే మీరు వచ్చారా ఎప్పుడు అని నన్ను అడుగుతారా? పినమావ గారి పేనుగా, పైగా పోలీసులా, ఎవరలా కూచింది? మా పినమావ గారు పోయి 10 ఏళ్ళయిందండి, మీరు పొరపాటున వేరే ఇంటికి వెళ్ళి ఉంటారు. చాలా వరకు అమ్మా, పైగా ఇదొకటా అన్నట్టు మా వాడు. మావయ్యా ఏమనుకోపోతే ఒకసారి కాలెత్తావా? బూతుపాటలో నువ్వు ఇప్పుడు నేనేమన్నానని? అర్రే మిమ్మల్ని కదమ్మా, ఇక్కడ నా పక్కన కళ్ళార్పుడు త్రాసుడు గాడు ఒకటి ఉన్నాలే. చెప్పమ్మా. మీ అబ్బాయి మోహన్ ఇదిగో వచ్చాడండి, మాట్లాడతారా? అమ్మాయి, మీ తమ్ముడు అక్కడే ఉన్నట్టే, ఇప్పుడు ఫోన్ లో మాట్లాడతా. బాబు మోహన్ నీ గురించి కంగారు పడుతున్నారు, మాట్లాడు. హలో డాడీ. సిగ్గులేకపోతే సరి, పిల్లని చూసినారంటే అక్కడే తీసేసి కూర్చుంటావా? పరువు మర్యాదలేని చవట, చేతగాని దత్తమ్మ, పనికిరాని వాజమ్మ. నువ్వేనా? హలో హలో హలో
చాలా మంచి ఫ్యామిలీ డాడీ, అమ్మాయి కూడా నాకు బాగా నచ్చింది. ఏంటి నా ఇష్టం వచ్చిన రోజులు ఇక్కడే ఉండమంటావా, అలాగే అన్ని విషయాలు మాట్లాడే రమ్మంటావా? ఓకే ఉంటా డాడీ. పట్టులో కట్టేయండి. ఫోన్లేనన్నా, తమ్ముడు క్షేమంగా ఉన్నాడు అంతే చాలు. మీరు స్నానానికి రండి. అవును మామయ్య, ఒకసారి కాలెత్తండి. మళ్ళీ అదే తప్పుడు కుత. అదే మీరు పదండి. మీ సంగతి నాకు తెలుసండి. నువ్వు పదా, నువ్వు నీళ్ళు పెట్టమ్మాయి. పాపా ఏంటబ్బాయ్, నీకు పెళ్ళైందా? అప్పుడే పెళ్ళేంటబ్బా. సారీ, నువ్వింకా స్వీట్ 16 కదా. హలో బోలో నవ్వన్ దెన్ యు కమ్ ఐ వి టాక్ టాక్. ఓకే ఓకే, అప్ అండ్ డౌన్ ఆటో ఫే పర్ ట్రిప్ 40 రూపీస్. యు గివ్ ఐ కమ్. జంపు ఐగో. ఒరే బావా బావా, నీ బాబు కంటపడకుండా తప్పించుకున్నావుగా. ఇక ఆ చీర పిన్న మొహన పడే, లేకపోతే నీ బాబు నన్ను ఎక్కడుగుతాడు? ఇది అంతం కాదు ఆరంభం. నీ ఫ్రెండ్ తిరిగి వచ్చేదాకా ఇలా ఆడవేషంలోనే తిరుగుతానంట? ఈ వేషంలో వెళ్ళి వాడు బుద్ధి వచ్చేలా చెప్పి అప్పుడు ఈ వేషం తెస్తా. ఇదే నా మంగమ్మ సౌదం. సరిగ్గా ఆలోచించుకో, ఎందుకో నా ఎడం కన్ను అదురుతోంది. నీకు కొత్త అరచి. ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఇందు ఇక్కడ ఉన్నావా? ఇవాళ ఒక తమాషా జరిగింది తెలుసా? ఇక్కడ ఉత్తర రాసి పెట్టి వెళ్ళానా, తీరా బస్ ఎక్కి చూసుకుంటే నా పర్సు లేదు, అంతే ఇలా వచ్చేసాను. అరే పర్సు నా జేబులోనే ఉందే, ఇందాక లేదే, ఇప్పుడు ఎలా వచ్చిందబ్బా? అవును ఏంటి ఎలా ఉన్నావు కోపమా? మీరు చెప్పకుండా నేను లేకుండా చూసి ఉత్తరం రాసి పెట్టి వెళ్ళడానికి గల కారణములను 10 పంక్తులకు మించకుండా వ్రాయము. ఇదేంటి ఆవు మీద వ్యాసరాయమన్నట్టు డైరెక్ట్ గా అడగొచ్చుగా. ఓహో నేను ఉత్తరం రాసి వెళ్లేనా? ఇందు నువ్వంటే నాకు ప్రాణమని, నేనెప్పుడూ నిన్ను మోసం చేయనని నమ్ముతావు కదూ, చెప్పు. ఇదిగో చెప్పకపోతే మేడకి దూకేస్తా. మీ నాటకాలు చాలు, అసలు విషయం చెప్పండి. చెప్పకుండా ఎందుకు వెళ్ళినట్టు, మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? నీకు దూరంగా వెళ్ళగలనా అని చిన్న ట్రైల్ వేశా, ఘోరంగా ఫెయిల్ అయింది. గోడ కొట్టిన బంతిలాగా రివ్వని వెనక్కొచ్చి ఇదిగో ఇలా. అయ్యో వదలండి, కాబోయే శ్రీవారి కథను కాస్త చనివిస్తే మరి ఆడినాడ పాడిన పాట అయిపోయింది. ఆట సంగతి సరే గాని పాడితే మాత్రం ఖచ్చితంగా పాట అవుతుంది. వేసుకుందామా? ఏమిటి స్టెప్స్?